హాయ్ అండి, మనం ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆ ఈశ్వరుని కటాక్షం కోసం అరుణాచలం వచ్చాం. ఇదే అరుణాచలం యొక్క రాజగోపురం. ఈ రాజగోపురం ముందు నుంచే మన గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు రాజగోపురం ముందు మనం ఒక కోరికను కోరుకొని ఆ శివుని స్మరిస్తూ అక్కడ ఒక కర్పూర బిర్ల కానీ ఒక హారతి కానీ వెలిగించి ఆ తర్వాత మన గిరి ప్రదక్షిణ మొదలు పెడితే చాలా సంతోషం. అలాగే ఆ శివుడి ఆశీస్సులు మనకి అందుతాయి. మీరు ఇందాక చూసారుగా మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ కర్పూరం ఆరతి రెండు వెలిగిందో బదులు లైన్ కూడా ఇప్పుడు ఇది పూర్తయిన తర్వాత మన గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతాం. ఇదే రాజగోపురం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి గిరి ప్రదక్షిణ అనేది. ఎక్కడైతే మొదలు పెట్టామో తిరిగి వచ్చి మళ్ళీ అక్కడే చేరుకోవాలి. అప్పుడే మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తయినట్టు. మొత్తం 14 కిలోమీటర్లు. ఈ 14 కిలోమీటర్లు ఇక్కడి నుంచే మొదలు పెడతాం. పదండి ఇంకా ముందుకు వెళ్తాం. ఓకే, ఇందరు మన గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాం కదా, అందులో మొదటిది ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం నుంచే మన గిరి ప్రదక్షిణలో మొదలయ్యే కనిపించే శివలింగాలన్నింటినీ మొదలు పెడుతుంది. మీరు చూస్తుంటారు ఇదిగోండి ఇంద్రలింగం. ఇక్కడి నుంచే మన దర్శనాన్ని మొదలు పెడతాం. ప్రతి ప్రతి లింగాన్ని మనం దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అంటే మీ జూమ్ ఎక్కువ వస్తుంది, ఇది మీ జూమ్ ఎంత వస్తుంది? మనం చూసింది ఫస్ట్ లింగం అయినా, ఇప్పుడు మనది రెండో లింగం. దీని పేరు అగ్నిలింగం. మన గిరి ప్రదక్షిణలో రెండోది వచ్చింది ఈ అగ్నిలింగం. దీన్ని దర్శనం చేసుకున్న తర్వాత మూడో లింగం మీరు కనుక అరుణాచలం వచ్చింటే వస్తే కనుక తప్పనిసరిగా మీరు గిరి ప్రదర్శన చేసిన సమయంలో ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వకూడదు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి వారైనా శివునిలో లీనమైపోయి ఏకాగ్రతతో ఇక్కడ 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మాత్రం మన ఒంటిలో ఉన్న బాధలన్నీ పోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కనుక మీరు ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని మాత్రం మిస్ అవ్వకూడదు. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా వెళ్ళండి. ఓం నమః శివాయ.
అరుణాచల శివ ప్రసాదం తీసుకోవటమ్మా, రండి అందరూ ప్రసాదం తీసుకోవాలి. గిరి ప్రదక్షిణ, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి, ఏంటి అనే విషయం మనకి ఈ మ్యాప్ ద్వారా మనకి వివరంగా తెలుస్తుంటుంది. మీరు నా వెనక చూస్తే మ్యాప్ ఉంది చూసారు, గుడి చుట్టూ ఒక లైన్, ఆ లైన్ ఏదైతే ఉందో అదే గిరి గుడి గిరి ప్రదక్షిణ అనేది. ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో అదే మనకి గిరి ప్రదక్షిణ చేయాల్సిన రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్లో మనకి ఏమేమి కనిపిస్తాయంటే స్టార్టింగ్ మొత్తం 14 కిలోమీటర్లు. ఈ 14 కిలోమీటర్లు మనం ఐదులోనే ట్రావెల్ చేస్తూ ఉంటాం. 1 కిలోమీటర్ నుంచి మొదలు పెడితే మనకి నియమాలు టైంలో ఎప్పుడు గిరి మన కుడి చేతి వైపు ఉండాలి. మీరు చూస్తున్న ఈ లైన్ ఏదైతే అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో మనం ఇప్పటి వరకు చేసిన గిరి ప్రదక్షిణ నుంచి విడిపోతే సపరేట్ లైన్ రోడ్ మాట. ఈ రోడ్ ఏంటంటే అటు ట్రాఫిక్ హెవీ వెహికల్స్కి తర్వాత బస్సెస్కి వాటికి కాకుండా కేవలం కాలినడకన ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళ గురించి ఈ సపరేట్ రోడ్ ఇది. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. ఇప్పుడు చీకటి అయిపోయింది కానీ మామూలుగా డే టైంలోనే మంచి చెట్లు అవన్నీ రోడ్ని కవర్ చేస్తూ చాలా చాలా నీట్గా ఉంటుంది ఈ రోడ్డు. ఈ నైరుతిలింగంలో మనం మొత్తానికి ఇప్పటికి 5 కిలోమీటర్లు కవర్ చేసాం. 14 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కవర్ చేసాం. ఇప్పుడు మనం నైరుతిలింగం దగ్గర ఉన్నాం, వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. అంతే కదండి, అంతేనా? Thank you.
7.8 కిలోమీటర్ల దిగులు. సో ముందుకు వెళ్ళే ముందు ఈ సూర్యలింగాన్ని దర్శించుకుని ముందు ప్రయాణం. తర్వాతలింగం వరుణలింగం. ఈ వరుణలింగం దర్శనం చేసుకుని మనకు టోటల్గా 14 కిలోమీటర్లు మనం ఇప్పటికీ 7 కిలోమీటర్లు కవర్ చేసాం. ఇంకా 7.2 కిలోమీటర్లు మనం మాకు ఈ గిరిపతి దర్శనం చేసే ముందు ఈ దర్శనం చేసుకుని గిరిపతి దర్శనం మళ్ళీ మొదలు పెడతాం. రండి. నెక్స్ట్ మనం రాబోయే చూడబోయేది చంద్రలింగం. ఈ చంద్రలింగాన్ని దర్శనం చేసుకుందాం రండి. తర్వాతది మనం చూడబోయేది కుబేరలింగం. ఈ కుబేరలింగం తర్వాత ఇంకొక లింగం ఉంటుంది, దాన్ని ఈశాన్యలింగం అంటారు. మనం ఇంకా కవర్ చేయాల్సింది 3.8 కిలోమీటర్స్. సో కుబేరలింగాన్ని దర్శనం చేసుకుందాం రండి. గిరి ప్రదేశంలో చిట్ట చివరిది ఆఖరిది ఈశాన్యలింగం. దీంతో మన లింగాల దర్శనాలు అన్నీ పూర్తయిపోయాయి. ఇంకా మనం చేరుకోవాల్సింది 2 కిలోమీటర్లు, అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇంకా లింగ ప్రదేశాలు అన్నీ అయిపోయాయి. ఇంకా మెయిన్గా చూడాల్సింది మనం ఆ అరుణాచలేశ్వరుని. రండి వెళ్దాం. గిరి ప్రదక్షిణ మన చివరి అధ్యాయం అయింది, పూర్తి చేసుకున్నాం. మొత్తం 14 కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణని ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే చేరుకుని ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాం. మొత్తం అన్ని శివలింగాలను దర్శనం చేసుకుంటూ లాస్ట్కి వచ్చి మన అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకోవడం ఇంకా బాకీ. కాదండి, అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకున్నాం. నిన్న రాత్రి 11:30 లైన్లోకి వస్తే వేకువజామున 5:30 వరకు లైన్లోనే ఉన్నాం. 5:30కి దర్శనం పూర్తయింది. చాలా చాలా రద్దీగా ఉంది. ఈ శివరాత్రి రోజు స్పెషల్ ఒకటి ఉందండి. 144 సంవత్సరాల తర్వాత ఈ శివరాత్రికి స్పెషల్ ఒకటి ఉంది. అంటే పుష్కరాలు 12 పుష్కరాల తర్వాత వచ్చే శివరాత్రి. సో అందువల్ల చాలామంది విపరీతమైన భక్తులు రద్దీతో దర్శనానికి చాలా టైం పట్టింది. మీరే ఇప్పుడు చూస్తే కనుక క్యూలైన్లో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇదే కాకుండా దర్శనం అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగింది. కాకపోతే జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు స్వామిని దర్శించుకోలేకపోతాం. చాలా కొద్దిసేపు జరిగినా చాలా సంతోషంగా జరిగింది. అలాగే అమ్మవారి దర్శనం కూడా చాలా దివ్యంగా జరిగింది. వీటన్నిటితో పాటు దర్శనం ఎంత బాగా జరగడమే కాకుండా గిరి ప్రదక్షిణ కూడా ఎంత ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటనే విషయాలు మీకు వివరంగా చెప్తాను, క్షుణ్ణంగా వినండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి రాజగోపురం నుంచి మొదలుపెట్టాం. మీరు ఇందాకలు చూశారు కాబట్టి ఈ రాజగోపురం నుంచి మొదలుపెట్టి మళ్ళీ చివరికి ఆ రాజగోపురం దగ్గరికి చేరాలి. ఈ గురి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి స్వామి కుడివైపు చేతివైపు ఉండాలి. ఆయన విగ్రహం మన కుడి చేతివైపు ఉండాలి. మన ప్రదక్షిణ ఎడమ చేయి వైపు నుంచి మొదలవ్వాలి. చుట్టూ తిరిగి మళ్ళీ మనం స్వామి రాజగోపురం దగ్గరికి చేరుకోవాలి. ఈ గిరి ప్రదక్షిణ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో అవి చాలా లూజ్ క్లాత్స్. అంటే ఇప్పుడు నేను వేసుకున్న లాంటి షేర్వాణి కానీ లేదంటే ఇంకా లూజ్ క్లాత్స్ లాంటి షర్ట్ కానీ లేదంటే ప్యాంట్ కానీ ఏదైనా కొద్దిగా లూజ్గా వేసుకుంటే చాలా మంచిది. అంతేగాని టైట్ టీషర్ట్స్ కానీ టైట్ జీన్ ప్యాంట్స్ కానీ వేసుకుంటే మీకు ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం వల్ల మీరు ఆ గిరి ప్రదక్షిణ చేయడానికి చిరాకు పడుతుంది. అదే ఫ్రీ క్లాత్స్ వేసుకున్నారంటే చాలా హ్యాపీగా మీరు స్వామి దర్శనాన్ని ఈజీగా చేసుకోగలుగుతారు. ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే మీరు ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పనిసరిగా వీలైతే చిల్లర పట్టుకోండి. అంటే కాయిన్స్, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కానీ కాయిన్స్ పట్టుకోండి. ఎందు గురించి అంటున్నానంటే కాయిన్స్ని మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ
స్వాములు సాధువులు అందరూ అలా కూర్చునే ఉంటారు. వాళ్ళందరికీ మనం ఒక్కొక్క కాయిన్ వేసుకుంటూ వెళ్తే మనకు కూడా మన మనసుకి ఎంతో ఆనందంగా వాళ్ళకి ఏదో చేసిన కొద్దిగా సంతృప్తి కూడా ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు దర్శనం చేసుకున్నప్పుడు అంటే నేను మీకు ఇందాక వీడియోస్ చూపించినట్టు వాయులింగం కానీ ఇంద్రలింగం కానీ లేకపోతే కుబేరలింగం కానీ ఇలాంటి ప్రతి లింగానికి వెళ్ళిన చోట మీరు ఒక 10 రూపాయలు కనుక పంతులకు ఇస్తున్నట్టయితే అక్కడ ఉన్న విభూతిని ఒక ప్యాకెట్లో మీకు ఇస్తారన్నమాట. ఆ ప్యాకెట్ అనేది ఎలాగుంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలాగ ఒక ప్యాకెట్లో ఒక 10 రూపీస్ ప్యాకెట్లో 10 రూపీస్ కనుక పంతులు కనుక ఇచ్చినట్టయితే ఒక విభూతి ప్యాకెట్ని మీకు అందజేస్తారన్నమాట. అది అభిషేకం, స్వామికి అభిషేకం చేసిన ప్యాకెట్ని మీకు అందజేస్తారు. ఇది నేను మన స్వామి గర్భగుడిలో పంతులు గారి దగ్గర తీసుకున్నాను. ఇలాగే ఇవే కాకుండా ఇంకా ఏంటంటే, మీరు గిరిప్రదర్శన చేసేటప్పుడు మిగతా ఆహారం అంటే చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నట్టయితే ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి. మ్యాక్సిమం లిక్విడ్స్ తీసుకుంటే చాలా బెస్ట్. అదే ఎక్కువ ఆహారం తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే, మీరు గిరిప్రదర్శన పూర్తి చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది అనమాట. అంటే యూ విల్ ఫీల్ అన్కంఫర్టబుల్, అంటే స్టమక్ అప్సెట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు, లేదంటే దానివల్ల మీరు అన్కంఫర్ట్గా ఉండి గిరిప్రదర్శన చేయడానికి చాలా టైం పడుతుంది. మాకైతే గిరిప్రదర్శన చేయడానికి మినిమమ్ ఒక 3 కిలోమీటర్స్ చేయడానికి 1 అవర్ పట్టింది, అంటే 14 కిలోమీటర్స్ దగ్గర దగ్గర 5 అవర్స్ పట్టింది. సో ఇదే విధంగా, సో మీరు ఏవైతే ఫుడ్ అయితే తీసుకుంటారో అది లిక్విడ్ నేచర్లో ఉన్నవన్నీ తీసుకుంటే చాలా బెస్ట్. ఇవే కాకుండా ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గిరి ప్రదర్శన చేసిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఆ స్వామిని స్మరిస్తూ ప్రదర్శన చేయడం చాలా 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 ఉత్తమమైన పని. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆగితే పనులు చేస్తూ ఉండడం, అలాగే చుట్టుపక్కల వారిని మాట్లాడుతూ ఉండడం, లేదంటే వీడియోస్ చూసుకుంటూ నడుస్తూ ఉండడం, ఇవన్నీ చేయకూడని కొనడం. ఎలాగో వచ్చాం, ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి స్వామిని చూడడానికి వచ్చాం, ఆ స్వామి కటాక్షాన్ని పొందడానికి వచ్చాం. అలాంటప్పుడు ఆ 14 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేసేటప్పుడు స్వామిని స్మరిస్తూ మనం చేసినట్టయితే మనకు ఎంతో మోక్షం కలుగుతుంది. ఇవి చేయవలసిన పనులు. అలాగే చేయకూడని పనులు కూడా ఉన్నాయి. చేయకూడని పనులు ఏంటంటే, గిరి ప్రదర్శన చేసిన సమయంలో మీరు చాలామంది ఏం చేస్తారంటే చెప్పులతో చేస్తుంటారు, అది చేయకూడని పని. చెప్పులు లేకుండా ఉత్తి పాదరక్షలతో చేయడం, పాదరక్షలు లేకుండా చేయడం చాలా 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 మంచి పని. ఒకవేళ పెద్దవాళ్ళు అయి ఉంటే కనుక వాళ్ళు మనం ఏం చేయలేం. ఒక నార్మల్ ఏజ్లో ఉన్న పర్సన్స్ అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనే వీలైతే, మ్యాక్సిమం వీలైతే ఉత్తికాళ్ళతో గిరి ప్రదర్శన చేయడం చాలా మంచిది. అదే కాకుండా ఒకవేళ మీకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉండుంటే, సాక్సెస్ ఉంటాయి కదా మనకి, ఒక 1 పేర్ ఆఫ్ సాక్సెస్ కానీ 2 పేర్స్ ఆఫ్ సాక్సెస్ కానీ మనం వేసుకొని గిరి ప్రదర్శన చేయొచ్చు. కొద్దిగా మనకి కంఫర్ట్ ఉంటుంది మనకి. ఇంకా ఇదే కాకుండా వృద్ధులకు కానీ కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్లు కానీ చిన్న వెసులుబాటు ఉంది. అదేంటంటే ఆటో ప్రదక్షిణ అని కూడా అంటుంటారు. అంటే ఆటో ఎక్కి మనం చూడాల్సిన గిరి ప్రదర్శన మొత్తం అంతా చేయొచ్చు. కాకపోతే అది మ్యాక్సిమం వృద్ధులు కానీ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ వాళ్ళు చేస్తే బెస్ట్. మనకి అవి హ్యాపీగా నెమ్మదిగా టైం పట్టినా కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ అన్ని లింగాలు దర్శనం చేసుకుంటే చాలా బెస్ట్. ఓకేనండి, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామి దర్శనాన్ని పొందితే మాత్రం మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అలాగా ఈ వీడియో చూస్తూ ఉండిపోకుండా మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకోండి, స్వామి దర్శనం చేసుకోండి. ఓం అరుణాచలేశ్వరాయ.